here we go, but somehow I'm caught in the middle. Is this the end before we've even begun? Should I work against the flow? A drop in the ocean so endless, reaching for our moments miles above. I just need one diving in to all this endless space, falling stars, but still I see you. Sweet escape, a lovely start, but letting go's the hardest part. Swimming in this deep, deep blue. Good morning, Phuket! వ్యూ ఎంత బాగుంది తెలుసా అండి, అసలు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు ఇక్కడ నుంచి. అసలు చూపిస్తాను రండి, ఇది ఎటు ఇంకా బెడ్ మీద ఉన్నాము. సో అపరాజిత ఫస్ట్ లేచి విండోస్ తీస్తాను. గుడ్ మార్నింగ్ ఫుకెట్. మా థాయిలాండ్ ట్రిప్లో ఇది 6th డే అండి. సో ఫుకెట్లో మేము ఫ్యామిలీగా ఎలా స్పెండ్ చేసామో ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, అలాగే మా ఫ్యామిలీ నచ్చినట్టయితే ఒక హార్ట్ సింబల్ ఇవ్వండి. కాఫీ పెట్టుకుంటున్నామండి. సో నిన్న అయితే పాలు కొనుక్కున్నాము. ఇవి ఇండియా నుంచే తీసుకొచ్చామండి, బ్రూ, అలాగే పిల్లలకి హార్లిక్స్ బూస్ట్. సో ఒకసారి ఎంటైర్ వ్యూ చూడండి, ఫుకెట్ ఎంటైర్ వ్యూ. ఇది కిచెన్ లో నుంచి అండి, పటాంగ్ బీచ్ కిచెన్ లో నుంచి. థంబ్నైల్లో చూసారు కదండి మేము కోరుకున్నది ఇదే అని. సో మేమైతే ఇదే కోరుకున్నామండి, నిజంగా పీస్ఫుల్గా రిలాక్స్డ్గా అలా వ్యూ ఎంజాయ్ చేస్తూ ప్రశాంతంగా హోటల్లోనే ఉండి ఎంజాయ్ చేద్దామని అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ మేము చేస్తున్నది అదే అసలు. సో ఇంకొక మాట అండి, థంబ్నైల్స్ ఏవైతే మీరు చూస్తున్నారో, లైక్ ఒక పాస్ట్ 7-8 వీడియోస్ నుంచి, సో థంబ్నైల్స్ అయితే వంశీయే చేస్తున్నాడండి. ఎందుకంటే ఇంతకుముందు వీడియోస్ బాగా లేట్ అయిపోయేవి, మేము బయట వాళ్ళకి ఇచ్చేవాళ్ళమి, కొంచెం లేట్ అయ్యేది. ఒక్కొక్కసారి 1-2 డేస్ లేట్ అయిపోయేది. అంత కష్టపడి వీడియో చేసి థంబ్నైల్ ఏది పడితే అది పెడితే వ్యూస్ రావు కదండి, అసలుకే వచ్చేవి తక్కువ. అందుకనే ఇదివరకు అయితే థంబ్నైల్స్ నేను చేసుకునేవాడిని. ఇప్పుడైతే ఏం చేశానంటే బయట వాళ్ళ మీద ఆధారపడితే మనకు వర్కౌట్ అయ్యేలా లేదు అని నేనేం చేశానంటే వంశీకి నేర్పించాను. ప్రస్తుతానికైతే నాకు తెలిసి బ్యాంకాక్ సిరీస్ మ్యాక్సిమం 90% వంశీయే చేస్తున్నాడండి. కాబట్టి మీలో ఎవరైనా చూస్తున్న వాళ్ళకి థంబ్నైల్స్ అవసరం ఉంటే వంశీ నెంబర్ నేను ముందు నుంచి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, తను కాంటాక్ట్ చేయండి. మిగతా వాళ్ళకంటే తక్కువ ప్రైస్కే చేస్తున్నాడు, తను ఎంకరేజ్ చేయండి. గుడ్ మార్నింగ్ ఫుకెట్ అండి. సో క్లౌడీగా ఉంది, నైట్ వర్షం పడుతుందని చెప్పాం కదా, అంటే బ్యూటిఫుల్గా ఉంది వ్యూ మొత్తం సిటీ అంతా. అంటే ఇది పటాంగ్ బీచ్ రకంగా బెస్ట్ ప్లేస్ టు స్టే ఫుకెట్ అని మీరు చేస్తే పటాంగ్ బీచ్ అని వస్తుంది. పైగా కోస్టల్ ఏరియా కూడా చాలా పెద్దది ఇక్కడ. సో అక్కడ ఉన్నాం మేము. సో క్లౌడీగా ఉంది మొత్తం. సో మేము 17th ఫ్లోర్లో ఉండి వ్యూ చూస్తున్నాం, మాకు బీచ్ వ్యూ రాలేదు. వీలైతే దానికి మారడానికి ట్రై చేస్తాము. సో హాట్ హాట్ కాఫీ, చక్కగా చల్ల గాలి వస్తుందండి, లోపల ఏసీ ఉంది. బీచ్ దగ్గర మామూలుగా అయితే వేడిగా ఉంటుంది కదా, అలా కాకుండా చల్ల గాలి వస్తుంది. అది కూడా మాకు తెలుస్తుంది, గుర్తుంది. ఎంజాయ్ చేస్తాం. ఈ రోజు రిలాక్సేషన్ డే అండి. మీరు మా వీడియోస్ చూస్తున్నారు కదా, మీకు ఒకటి అర్థమయ్యే ఉంటుంది, అంటే అన్ని ప్లేసెస్ కవర్ చేసేయాలి, అన్ని చూసేయాలి అని మాత్రం మేము అసలు పెట్టుకోమండి. ఏ ఏదైనా ప్లేస్ ఇంపార్టెంటా, ఆహా ఇది మనకి సూట్ అవుతుందా, మన టేస్ట్ ప్రకారంగా ఉన్నదా, మనం వెళ్దామా వద్దా అని ఆలోచించుకుంటాము. సో ఇది పర్లేదు, ఇది ఫేమస్ ప్లేస్, లేకపోతే పర్లేదు చూడక్కర్లేదు అని అనుకుంటే లైట్ తీసుకుంటాము, చూడము అది. సో మేము ఆ టైప్ ఆ కేటగిరీలోకి వస్తామండి. సో
అవ్వచ్చు చూడండి. యాక్చువల్లీ అయితే మేము 5 డేస్ స్టే కదా, ఇండియాలో ఉండేటప్పుడు ప్లాన్ చేసుకునేటప్పుడు దున్నేద్దాం ఇంకా 5 రోజులు ఫుకెట్ లో ఉండి దగ్గరున్న ఐలాండ్స్ అన్ని రోజు మార్నింగ్ మార్నింగ్ వెళ్ళిపోతాం అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది హాలిడే కదా, హాలిడే లాగే ఎంజాయ్ చేయాలి. ఇక్కడ కూడా ఆదరా బాదరా పొద్దున్నే 7 గంటలు లేచిపోయి రెడీ అయిపోయి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ 6 గంటలు కలిసి తిరిగి ఇంటికి వచ్చేసేటట్టు అయితే ఇంకా అక్కడ ఉంటే ఏంటి, ఇంట్లో ఉంటే ఏంటి, ఇక్కడ ఉంటే ఏంటి. సో అలా అనుకున్నామండి. సో టైం వచ్చి 10:45 అవుతుంది. మేము చూడండి చక్కగా ఇలా కూర్చొని రిలాక్స్ మోడ్లో ఉండి ఎంజాయ్ చేస్తున్నాము. ఈరోజు అయితే ఏం తిరగకూడదు అని డిసైడ్ అయ్యాం. సో పిల్లలు అడగండి, మీకు కింద నుంచి ఇక్కడ నుంచి కనిపిస్తుంది స్విమ్మింగ్ పూల్. సో ఈ పూల్ కి వెళ్దామని అనుకుంటున్నారు. ఇదే మా పూల్ అండి. ఆ ఎదురుగున్న ఏదైతే చూపిస్తున్నానో అది రిసార్ట్. మేము ఉన్నదేమో సర్వీస్ అపార్ట్మెంట్. సో మేము సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకున్నాం. ఇద్దరిది ఒకరే ఒకరే మేనేజ్ చేస్తున్నారు, ఒకరి ప్రాపర్టీ ఇది. సో మీకు తెలుసు కదా మేము కుక్ చేసుకోవడం ఇష్టపడతాము. ఇక్కడ ఇష్టం ఉన్నా లేకపోయినా ఇక్కడ అది చేయడమే బెటర్ అని అనిపించింది. ఎందుకంటే నిన్న ఆల్రెడీ అపరాజిత చెప్పింది 650 బాట్తో మేము షాపింగ్ చేసాం, ఉల్లిపాయలని చికెన్ అని ఎగ్స్ అని బ్రెడ్ అని. సో బ్యాంకాక్ వచ్చిన థాయిలాండ్ వచ్చిన కాడి నుంచి ఆలోచిస్తే ఒక్క పూటకి భోజనానికి ఒక్క పూటకి మేము అందరం తినాలి అంటే పొట్టాబొట్టిగా ఒక అబౌవ్ 1200 to 1500 థాయి బాట్ అవుతుందండి. రాత్రి కూడా మేము భోజనం చేసి ఉండుంటే ఒక 1500 అంటే 3500 సుమారు ఒక పూట భోజనానికి. సో దాని బదులు 650 పెట్టి మేము సరుకులు కొనుక్కొని ఫుల్గా పీకల దాకా తినేసాం. పెరుగాను, వంకాయ, బంగాళదుంప, ఎగ్ స్క్రాంబుల్, అలాగే చికెన్ కైమా ఇవన్నీ తిన్నాం ఫుల్గాను. అవి ఇంకో 2-3 రోజులు కూడా తినవచ్చు. అంటే ఇంకో 4వ రోజుకి 5వ రోజుకి ఏవైతే అయిపోయా చిన్న సరుకులు ఒక 100-200తో కొనుక్కుంటే సరిపోద్ది. సో అందుకోసమని అపార్ట్మెంట్స్ తీసుకుంటాం. ఇవి కూడా చాలా బాగున్నాయి. మీరు ఫుల్ టూర్ చేస్తాము చూద్దరు కానీ, ఇందాక అపరాజిత అన్నది కొన్నిసార్లు ఫుల్ రిలాక్స్ అయిపోతాం అన్ని ప్లేసులు చూడాలనుకో అనేది చాలా కరెక్ట్ అండి. మరో మాట, ఏదైనా ఇంపార్టెంట్ ప్లేస్ ఉందనుకోండి అది మాత్రం మిస్ కాము. అది నచ్చినా నచ్చకపోయినా వెళ్ళాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఫుకెట్ వచ్చి ఫిఫీ ఐలాండ్ చూడలేదు అనుకోండి దరిద్రమే కదా. అందుకని అలాంటివి చూస్తాము. ఏదన్నా ఆప్షనల్ అనిపించినవి మాక్సిమం వదిలేస్తాము, మాకు నచ్చితే చూస్తాం. మా చిన్నది హార్లిక్స్ పట్టుకుని వస్తుందండి. ఈ కట్లరీ కూడా చాలా బాగుందండి చూడండి, క్యూట్ గా మన ఇండియన్ స్టైల్లో ఉన్నాయి. ఇక్కడ అయితే మగ్గులు చైనీస్ చైనీస్ మనం అయితే మగ్గులు మగ్గులు తాగుతారు ఇక్కడ. కూర్చుంటావా ఒకసారి? స్టూల్ మీద ఎక్కలేకపోతున్నాడు అండి. హైటెక్ ఉంది. తాగునాను తాగమ్మ. నీకు సింపుల్ టెక్నిక్ చెప్పనా? పట్టుకో పట్టుకో. సాసర్లు వేయొద్దు మొత్తం పంపేస్తాడు. కన్నా బ్లాక్ క్లౌడ్స్ కన్నా బాగుందా? సో ఫుకెట్ కి అంటే ఈ పటాంగ్ కి ఋతుభవనాలు ముందే వచ్చినట్టు ఉన్నాయండి. ఫుల్ వర్షం నిన్నటి నుంచి మేమైతే ఎంజాయ్ చేస్తున్నాము. ఎందుకంటే అక్కడ ఇండియాలో ఫుల్ పీక్ సమ్మర్ కదా, సో చాలా వేడిగా ఉందన్నారు. ఈసారి ఎంతైనా మంచిదే, కొంచెం వర్షాలు పడ్డాయి. సో మాకు ఏమంటారు యాడెడ్ బోనస్ లా ఉంది, అలా వర్షం పడుతుంది మేము అలా చూస్తున్నాం. చాలా బాగుంది. అలా రిలాక్స్ అవుతున్నామండి, కాఫీ అండ్ హార్లిక్స్ తాగేసాము. నేనైతే కొన్ని అప్డేట్స్ పోస్ట్ చేస్తున్నాను. జోషి ఎడిటింగ్ చేస్తున్నాడు, అలాగే క్రిసి చూడండి డ్రాయింగ్ చేసుకుంటూ, మిస్టర్ బీన్ చూస్తున్నాడు అండి, రిచి ఏమో అక్కడ చూపెడతానండి జూమ్ చేస్తున్నా. క్రిసి డ్రాయింగ్ అంటే చూడండి ఐ అండి, ఐ అంటే కన్ను వేస్తున్నాడు. అది ఎలా ఉందో మీరు చెప్పండి.
షనా ఏమో ఫ్రెష్ అవడానికి వెళ్ళాడండి. సో అలా రిలాక్స్ అవుతున్నాం. పెద్ద వర్షం గాలి, చాలా బాగుందండి వెదర్ మాత్రం. అసలు విఆర్ ఎంజాయింగ్. రిచి ఏం తింటున్నా? బూస్ట్. రిచి బూస్ట్ తింటున్నాడండి. అదిగోండి, క్రిస్సి హార్లిక్స్ తాగేశాడు, మళ్ళీ హార్లిక్స్ ప్యాకెట్ చింపి మళ్ళీ తింటున్నాడు. చింపలేదు. చింపకుండా ఎలా వస్తుంది? ఇది మిల్క్ కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టేనా? పెట్టి పాడైపోతాయి మళ్ళీ. ఇవి పిల్లలు మొన్నటి నుంచి కలర్ పెన్సిల్స్ అడుగుతున్నారండి. క్రేయాన్స్ తెచ్చుకున్నారు కానీ సఫిషియెంట్ గా లేవు అని. సరిపోవట్లేదు. అలాగే వాటర్ కావాలి. మేము వాటర్ ట్యాప్ వాటర్ వాడాం నిన్న, కానీ ఎందుకో కొంచెం ఆ బ్లీచింగ్ టేస్ట్ అనిపించింది. ఆగినా. సో కలర్ పెన్సిల్స్ 6 లీటర్ వాటర్ బాటిల్కి కలిపి 78 ఎంత అవుతుంది? 78 థాయ్ బాట్. 100 బిలో థాయ్ బాట్ ఉంటే లో ఆర్డర్ ఫీ, అంటే తక్కువ ఆర్డర్ చేసినందుకు లో ఆర్డర్ ఫీ యాడ్ చేస్తారు, అంటే నియర్లీ 20 బాట్ ఎంత యాడ్ చేస్తాడు, ప్లస్ డెలివరీ యాడ్ చేస్తాడు. అందుకే నేను ఏం చేశానంటే 2 వాటర్ క్యాన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే వాడు పట్టుకుని రావడానికి అవ్వదు కదా, ఓన్లీ 1 at a time అన్నాడు. అందుకే నేను ఏం చేశానంటే ఒక 6 eggs యాడ్ చేశాను. మొత్తం 139 అవుతుంది. 139 థాయ్ బట్ అవుతుంది. ఇదిగోండి చూడండి, గ్రాబ్లో బుక్ చేస్తున్నాను. గ్రాబ్లో మీరు ట్రాన్స్పోర్ట్ బుక్ చేసుకోండి, అంటే కార్స్ బైక్స్ బుక్ చేసుకోవచ్చు, అలాగే ఫుడ్ బుక్ చేసుకోవచ్చు, అంటే రెడీమేడ్ ఫుడ్, కేఎఫ్సీ కానీ డామినోస్ కానీ దగ్గరలో ఉన్న రెస్టారెంట్స్. బిర్యానీ, చికెన్ బిర్యానీ ఎందుకు మనం వండుకుంటాము, ఆర్డర్ పెట్టుకోవచ్చు తినాలనుకుంటే. మూడోది ఏమో మార్ట్, అంటే గ్రాసరీస్, ఫ్రూట్, వెజిటేబుల్స్ ఇవన్నీ ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో మనం ఎక్కడ మీట్ అవుతామో చెప్పేస్తే, మన అపార్ట్మెంట్ అనుకోండి, మీట్ మీ అట్ ది లాబీ అంటే లాబీకి డైరెక్ట్గా వచ్చేస్తాడు. వచ్చేస్తే మనం అక్కడ మనీ ఇచ్చేసి కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆర్డర్ పెడుతున్నాను, మేబీ ఒక 45 మినిట్స్లో వచ్చేస్తుంది. ఇంకోటి ప్రాసెసింగ్, వాడు ఇక్కడికి వచ్చేటప్పటికి వాడు స్టార్ట్ అయిపోయినప్పుడు మ్యాప్ కూడా ఇచ్చేస్తాడండి, ఎక్కడ ఉన్నాడు, ఎంత దూరంలో ఉన్నాడు. అప్పుడు మనం లాబీకి వెళ్ళిపోతే మనం కలెక్ట్ చేసేసుకోవచ్చు. సో నిన్న ఇక్కడ పట్టాయా ఎయిర్పోర్ట్, బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో ఈ బన్ కొనుక్కున్నామండి. ఇంకప్పుడైతే డిసైడ్ అయ్యాము డైరెక్ట్గా లంచే చేద్దాము అని. ఇంకా కుక్ చేసుకోవాలి కదా. సో ఈ చీజ్ బన్ను, బటర్ బన్ ఏదో ట్రై చేస్తాం. క్రీమ్ బన్ బాగుంది. నిన్న ఆరెంజ్ కేక్ బాగుంది కదా, అది ఫ్రిడ్జ్ లో పెట్టామండి డెజర్ట్ అని. అది కొరగ్గానే జ్యూస్ లోపల స్క్వీజ్ అవుతుంది క్రీమ్, బాగుంది. ఇప్పుడు మా మెను వచ్చేసి పప్పు, అన్నం, ఫ్రైడ్ రైస్, అలాగే చికెన్ ఫ్రై. చలో అటాక్. చక్కగా వెదర్ కూల్ గా ఉంది. సో నేను ఆనియన్స్ కట్ చేస్తున్నానండి. కటింగ్ బోర్డు ఇవ్వలేదు వీళ్ళు, అడగాలి. కటింగ్ బోర్డు ఒకటి, కొన్ని బౌల్స్ కావాలి. అన్నీ ఉండకపోవచ్చు, మనం అడిగితే ఇస్తారండి. ప్రత్యేకించి వీళ్ళు అయితే చాలా రెస్పాన్సివ్గా ఉన్నారు, ఉండాలి మరి, ఎందుకంటే పే చేసాం కదా. మరి అప్రాజిత్ ఏమో గిన్నెలు కడుగుతుంది. అన్నీ ఇచ్చారండి, డిష్ వాషర్, హ్యాండ్ వాష్, సో స్క్రబ్ అన్నీ ఇచ్చారు. టిష్యూస్, బ్యాగ్స్, డస్ట్ బిన్ బ్యాగ్స్ అన్నీ. యా, వన్ మోర్ థింగ్. థ్యాంక్ యూ. కటింగ్ బోర్డ్, ఓకే, వి గాట్ ది కటింగ్ బోర్డ్. ఓకే, థ్యాంక్ యూ. సో కటింగ్ బోర్డ్ వచ్చిందండి, అలాగే బౌల్స్ ఇచ్చారు. అంటే ఆమె డ్యాన్స్ వేస్తుంది రిచి క్రిసిని చూసి. అంటే ఆల్మోస్ట్ అన్ని వచ్చేసినట్టే.
సో వాళ్ళు ఏమంటున్నారంటే మదర్ ని మామా అంటున్నారు, ఫాదర్ ని బాబా అంటున్నారు. కాదు, జోషి రూమ్ స్ప్రే అడిగాడండి. పప్పు పెట్టేశానండి ఆల్రెడీ, స్లో కుక్ చేస్తున్నాను. చిన్న గిన్నె కదా, మళ్ళీ పైకి పొంగిపోతుంది అని. పప్పు ఎక్కడది? ఇండియా నుంచే తెచ్చుకున్నాం. ఒక హాఫ్ కేజీ పప్పు, అలాగే చూడండి పసుపు, గరం మసాలా, ఆవాలు, జీలకర్ర, వాము, కారం మెయిన్, అలాగే అండ్ ఇవి సాషెట్స్, కాఫీ, హార్లిక్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ. ఇక్కడేమో చికెన్ ని కొంచెం గడ్డకట్టేసిందండి, డీప్ ఫ్రాస్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ తీసి ఉంచాను, నిన్న నైట్ వండుకున్న వంకాయ బంగాళదుంప కర్రీ. రైస్ అండి, మేము ఇండియా నుంచి 2.5 kgs తీసుకొచ్చాము రైస్. సో బ్యాంకాక్ లో వాడేసాము. సో మళ్ళీ బ్యాంకాక్ లోనే ఇండియన్ మార్ట్ లో తీసుకున్నాం అన్నమాట రైస్. సో ఇప్పుడు అది కుక్ చేస్తున్నాను. సో ఇది రైస్ కుక్కర్ ఆల్రెడీ ఇచ్చామండి. సో జస్ట్ రైస్ క్లియర్ చే, రైస్ వాష్ చేసేసుకుని అక్కడ పెట్టేసుకుంటే కర్రీస్ అయ్యేలోపు చక్కగా రైస్ అయితే అయిపోతుంది. ఆ చక్కగా పొడి పొడిగా మన స్టైల్లో. చికెన్ కి అయితే ఉల్లిపాయలు ఫ్రై చేస్తున్నానండి. ఇదిగోండి చికెన్ రెడీ ఉన్నది వాష్ చేసేసి. గ్రాబ్ వచ్చిందండి. సో వంశీ, క్రిస్సి కిందకి వెళ్ళారు. జోషి వాటర్, క్రేయాన్స్ అంటే వీళ్ళు కలర్ పెన్సిల్స్ ఇవి ఆర్డర్ ఇచ్చారనమాట ఆన్లైన్ లో గ్రాబ్ లో. సో తీసుకోవడానికి వెళ్ళారు. రిచి స్నానం చేస్తున్నాడు, మేము పక్కన కుక్ చేసుకుంటున్నాం. మళ్ళీ అలా వచ్చి అలా వ్యూ చూసుకుంటున్నాము. చాలా బాగుందండి. పక్కన న్యూస్ క్లౌడీ క్లౌడీగా టీవీ 9, మేము అక్కడ లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకూడదు కదా. సో అలా న్యూస్ పెట్టుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం. వ్యూ అయితే మబ్బు మబ్బుగా మాకు ఎలా ఉందంటే మాన్సూన్స్ లో ఉన్నట్టున్నది ఆ ఫీల్ వచ్చింది ఇక్కడ. కారం ఇండియా నుంచే ప్యాక్ చేసి తీసుకొచ్చాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, ఇది మెయిన్ అండి. ఎక్కడికి వెళ్ళినా మేము ఈ కారం మాత్రం తీసుకెళ్తాము కంపల్సరిగా. ఆ టైంలో ఏంటి ఇవన్నీ ప్యాక్ చేయాలి అని అనుకోవచ్చు, కానీ చాలా యూస్ఫుల్ అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఫుడ్స్ అన్ని బాగుంటాయి అని చెప్పలేను, అన్ని బాగోవు అని చెప్పలేను. అంటే ఒక్కసారి తినడానికి ఓకేనండి, వాటితోనే కడుపు నింపుకోవాలంటే కష్టం. అలాగని మన కేఎఫ్సి, మెక్డొనాల్డ్స్ అవి తిందామన్నా రోజు తినాలన్నా చాలా కష్టం. గ్రాబ్ ఆర్డర్స్ తెచ్చినట్టున్నారు చూద్దాం. ఇదిగోండి కలర్ పెన్సిల్స్ వచ్చే వాటర్ వచ్చింది, చూపించినానా కలర్ పెన్సిల్స్. ఇంకేటో పెట్టాను, ఎగ్స్ పెట్టాను, ఇలాగ ఉండే ఎగ్స్. ఎగ్స్ సో ఇప్పుడు టైం ల్యాప్స్ మీకు చూపించాను కదండి, అది దీంతోనే ఈ ట్రైపాడ్తోనే తీసాను. సో దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఇది మేము వాడతాం రెగ్యులర్గా. చక్కగా మొబైల్ ట్రైపాడ్ ఇంత షార్ట్ అయిపోతుంది, కావలసినప్పుడు ఓపెన్ అవుతుంది, లేదంటే ఇలాగా స్టాండ్ చేసి పెట్టుకోవచ్చు. ఫ్యామిలీ అంతా ట్రావెల్ చేసినప్పుడు మీకు ఫోటోలు తీయడానికి ఎవరు లేనప్పుడు, ఇదిగోండి దీంట్లో బ్లూటూత్ రిమోట్ ఉంటుంది, ఆ రిమోట్ లోపల ఉంది, రిమోట్ ఉంటుంది, ఆ రిమోట్తో మీరు పెట్టేసుకొని వీడియో తీసుకోవచ్చు, అలాగే ఫొటోస్ తీసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే దీనికి చిన్న లైట్ ఉంది చూడండి, నైట్ టైం మీరు వ్లాగింగ్ చేసినప్పుడు ఈ లైట్ యూజ్ అవుతుంది. సో మీరు ఏవైతే ఇంట్రో షార్ట్స్ మా దాంట్లో చూస్తున్నారో మా ఛానల్లో ఇలా మూవ్ అవ్వడం, అలా తీయడం, ఆ షార్ట్స్ అన్నీ దీంతోనే పాసిబుల్ అవుతాయి. సో ఇది నేను తక్కువదే కొనుక్కున్నానండి, దాని లింక్ ఇస్తాను. నాకు తెలిసిది 800 1000 రూపీస్ పడింది. దీని అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీంట్లో బ్రాండెడ్ కూడా ఉన్నాయి,
ఎంఐవి రెడ్మీవి అవి ఉన్నాయి, అవి కూడా మీరు ట్రై చేయండి. అవి కొంచెం ఎక్కువ రేట్ ఉంటాయి. సో ఇవి అయితే మాకు చాలా ఉపయోగపడుతుంది. సో నేను టైం ల్యాప్స్ ఎందుకు తీసాను అంటే, ఆ టైం ల్యాప్స్ తీయడానికి ఒక రీజన్ ఉందండి. ఎప్పుడన్నా నేను అవసరం వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇదైతే మాకు చాలా ఉపయోగపడుతుంది. సో కుకింగ్ మధ్యలో ఉన్నదండి జోషి అయితే ఫ్రెష్ అవడానికి వెళ్ళడి లోపల లిండా ఈ హోస్ట్ అన్నమాట, పటాంగ్ టవర్ హోస్ట్. సో తను వచ్చి నిన్న అడిగాము ఏదైనా బెటర్ రూమ్ ఉంటే చూపించండి అని. సో ప్రస్తుతం నైట్ అయితే ఏం వేకెన్సీస్ లేవు, రేపు ఆఫ్టర్ 12 మీరు రండి చూపిస్తానని తను బయట వెయిట్ చేస్తుంది. సో నేను జోషి ఇప్పుడు వెళ్తున్నాను చూడడానికి బెటర్ ఆప్షన్ ఉంటే. సో షిఫ్ట్ అవుతాను రూమ్. లిఫ్ట్ లో మనం ఎంటర్ అవ్వాలంటే ఈ చిప్ ఉండాలండి మన దగ్గర. సో అది మనం ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు గ్రీన్ వస్తుంది కదా, అప్పుడు మనం ప్రెస్ చేస్తేనే మనం అక్కడ ఆ ఫ్లోర్ కి వెళ్ళగలం. ఎవరు పడితే వాళ్ళకి యాక్సెస్ ఉండదండి. ఇది ఒక విధంగా సెక్యూరిటీ పర్పస్, ఓన్లీ రెసిడెంట్స్ కి మాత్రమే ఇవి ఇస్తారు. సో ఈ చిప్ మన దగ్గర కీ అటాచ్ చేసి ఉంటది. సో మాకైతే 3 ఇచ్చారండి, ఎందుకంటే మేము 5 కదా. సేమ్ ఇదే రెగాలియాలో కూడా కార్డ్ ఉండేది, అది మనం స్వైప్ చేస్తేనే అది అలా అయ్యేది అన్నమాట. మా ఫ్లోర్ కి వచ్చేసాము. బ్రైట్ ఉంది, అందులో డౌటే లేదు. అసలు ఫ్లోరింగ్ అనేది చాలా రిచ్ గా ఉంది, బెడ్స్ రిచ్ గా ఉన్నాయి. సో రూమ్ చేంజ్ అవుతామని అడిగాం కదండి, ఎందుకు అని అంటే ఈ బెడ్రూమ్ వచ్చేసి 2 బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి డార్క్ కలర్స్లో ఉందండి. ఫ్లోరింగ్ డార్క్, డోర్స్ డార్క్, సోఫా డార్క్. నాకు డార్క్ కలర్స్ ఇష్టం ఉండదు, బ్రైట్గా ఉండాలి. అంటే ఇంకోటి ఏంటంటే వీడియోస్ తీసుకున్నప్పుడు ఎక్కువ లైటింగ్ గురించి ఎక్స్పెక్ట్ చేయ అవసరం లేదు, అంటే మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. అందుకనే నిన్న కొంచెం అంత నచ్చకపోయినా, అంటే ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి, లొకేషన్ బాగుంది, వ్యూ బాగుంది, కానీ కలరే నచ్చలేదు. సో అందుకోసమని మారుదామని అనుకున్నాము. మాకు లిండా తను ఎవరైతే హోస్ట్ ఉన్నారో చాలా తన ఓపికతో చూపించిందండి అన్నీ, 4-5 ఫ్లోర్లు చూపించింది. ఒకటైతే నచ్చింది కానీ డిసైడ్ చేసుకోలేకపోతున్నాం, ఎందుకంటే అంత బాగుంది, పెర్ఫెక్ట్ ఉంది, ఎలాగైతే కోరుకున్నాలో ఉంది. కిచెన్ మాత్రం చిన్నగా ఉంది. మేమైతే అడిగాము ఇక్కడ ఉన్న యుటెన్సిల్స్ అన్నీ అక్కడ పట్టుకెళ్ళిపోవచ్చు అంటే పట్టుకెళ్ళిపోవచ్చు అన్నారు. బట్ దీని మీద కొంచెం సైజ్ ఇక్కడ ఇది ఉంది కదండి, పెద్దగా పొడవుగా పొడవుగా ఎల్ షేప్ ఇచ్చారు కదా, అక్కడ ఎల్ షేప్ లేదు, ఇంత లేదు, కొంచెం ప్లేస్ ఉంది. అయినా సరే అది ఎందుకో మాకు కలర్స్ బాగా నచ్చింది కాబట్టి అక్కడికి షిఫ్ట్ అవుతున్నాము. అది కూడా చూపిస్తాను చూడండి. ఇంకో మాట, ఇది ఎలా ఉందో ఒక చిన్న లుక్ మీకు చూపించేస్తాను, ఎందుకంటే ఇది మారిపోతాం కదా, మళ్ళీ చూపించడానికి అవ్వదు. ఒకసారి చూడండి ఎలా ఉందో మొత్తం చూపించేస్తాను. వైట్ రైస్, చికెన్ కర్రీ, కొంచెం పప్పు, అలాగే చారు అండి. చారు ఇంకా మరుగుతుంది, తెస్తాను. పెరుగు, మామిడికాయ అక్కడ ఉంది, మామిడికాయ. నేను ప్రతి వీడియోలో మ్యాంగో పెరుగు అన్నం తింటున్నానండి. చాలామంది అన్న నేను అనుకున్నాను అది చాలా లవ్లీ కాంబినేషన్ అని, ఎవరో చెప్పారు అది డెడ్లీ కాంబినేషన్ అని. నాకైతే పూర్తిగా ఐడియా లేదు, నిజంగా మ్యాంగో పెరుగు అన్నం తినకూడదా, మీరు ఒకసారి వీలైతే కమెంట్ చేయండి. ఓర అదిరిపోయిందండి. ఒకటి బయట కూల్ వెదర్, మనం సాధారణంగా బయట వర్షం పడుతున్నప్పుడు అరటికాయ దొండకాయ ఇలాంటివి చేసుకోవడానికి ఇష్టపడం కదండి, ఎందుకంటే స్ట్రాంగ్గా హార్డ్గా తినాలి అలాంటప్పుడు. సో అలానే మేము కూడా బయట బజ్జీలు అలా హాట్ హాట్గా చికెన్ పకోడీ చాలా బాగుంది. సో ఈ వీడియో వచ్చి మేము ఏ ప్లేసెస్ చూపించలేరు కదండి, కానీ మామూలుగా మేము బయటకు వచ్చిన ఇల్లు వదిలేసి వేరే ప్లేసెస్కి వేరే దేశాలకు వచ్చినా కూడా మేము టైం ఎలా స్పెండ్ చేస్తాం ఫ్యామిలీగా అని ఈ వీడియోలో అయితే మీకు చూపించాము. సో ప్లేసెస్ చూపించలేదు అని అనుకోకండి, బట్ హౌ వీ స్పెండ్ అవర్ డే బయటకు వచ్చినా కూడా.
సో ఎలా చక్కగా ఫ్యామిలీగా స్పెండ్ చేస్తామో అన్నది వీడియోలో చూపించాము. అందుకనే మా ఛానల్ నేమ్ కూడా వైజాగ్ తెలుగు ఫ్యామిలీ అని ఉంటుంది. మాకు ఫ్యామిలీగా ట్రావెల్ చేస్తాం కాబట్టి ఎక్స్పెన్సివ్ అవుతుంది. సోలో ట్రావెల్ అయితే ఎక్కడైనా ఉండిపోవచ్చు, ఎక్కడైనా పడుకోవచ్చు, ఏదైనా తినవచ్చు, బస్ ఎక్కేవచ్చు, బైక్ ఎక్కేవచ్చు. కానీ పిల్లల్ని అందరినీ కంఫర్టబుల్గా ఉంచుతూ ట్రిప్ అనేది కంప్లీట్ చేయాలి. సో కాబట్టి మొత్తం అంతా తిరుగుడే పెట్టుకుంటే పిల్లలు సహకరించరు. ఎప్పుడు సహకరిస్తారంటే వాటర్ వరల్డ్ కానీ, ఎగ్జిబిషన్స్ కానీ, రైడ్స్ కానీ, ఆటలు ఉంటాయి. కాబట్టి ఏవైతే ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నామో బీచెస్ తప్పించి మిగతావన్నీ వీళ్ళకి బోర్ కొట్టించేవే. కాబట్టి వాళ్ళని కంఫర్టబుల్గా ఉంచుతూ ట్రిప్ ఎలా కంప్లీట్ చేయాలి అంటే చక్కగా ఇలా వండుకొని తినడం. వాళ్ళు చూస్తున్నారు కదండి, మధ్య మధ్యలో డ్రాయింగ్ చేసుకోవడం, కొంచెం ఫోన్తో ఆడుకోవడం, కొంచెం స్విమ్మింగ్ పూల్లో ఉండడం, బయటికి సరదాగా తిరగడం. సో ఇవన్నీ కూడా చూపించడం వల్ల చాలామంది చెప్తున్నారండి, ఫ్యామిలీగా మీరు ట్రావెల్ చేసి మీ వీడియోలు చూసిన తర్వాత మాకు ధైర్యం వచ్చిందండి, మేము కూడా ఫ్యామిలీని తీసుకెళ్తాం. ఒక ఆయన అన్నారు ఏంటంటే, మీరు కూడా అలాగా ప్లాన్ చేయండి. అమ్మో వీళ్ళు భరించలేనండి, నేను భరించలేనండి అంటే కష్టమే. ఎందుకంటే పిల్లలు, మా పిల్లలు ఏదో ఒకటి అలా అడుగుతుంటారు, ఆకలి అంటారు అంటే అప్పుడే తింటారు, మళ్ళీ వెంటనే ఆకలి అంటారు, ఎక్కడి నుంచి తీసుకొస్తాం. కాబట్టి చాలామంది వీటికి జడిసిపోతారు. కానీ ఇలా ప్లాన్ చేసుకుంటే, పక్కాగా ప్లాన్ చేసుకుంటే ఫ్యామిలీతో కూడా ట్రిప్ చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతోనే ఎంజాయ్ చేయొచ్చు. కరెక్ట్. ఫ్యామిలీ లేకుండా ట్రిప్ ఏంటండి, చండాలంగాను బాగోదు. సో ఫ్యామిలీతో, మన కుటుంబస్తులతో, మన రిలేటివ్స్తో చేస్తే చాలా బాగుంటుంది. సో వరే చారురా, ఇండియా నుంచి ఒరిజినల్గా 5 కేజీ రైస్ ప్యాక్ చేసుకున్నామండి. కానీ లాస్ట్ మూమెంట్లో లగేజ్ సరిపోకపోవడం వల్ల ఏం చేసామంటే సగం తీసాం, అంటే 2.5 కేజీ తెచ్చుకున్నాము. సో అది ఫస్ట్ 2 డేస్లోనే అయిపోయింది ఎక్కడ బ్యాంకాక్లో, 3 డేస్లో. దాని తర్వాత మళ్ళీ బ్యాంకాక్లో ఇండియన్ స్టోర్కి వెళ్ళి ఇంకో 2 కేజీ రైస్ తీసుకున్నాం. ఆ 2 కేజీ రైస్ ఇప్పుడు నిన్న ఫుకెట్కి వచ్చాం కదా, అయిపోయింది. సో ఇప్పుడే గూగుల్ చేసి చూశాను ఇండియన్ స్టోర్ దగ్గరలో ఏముంది అని. సింగ్ సప్లై అంటే పటాంగ్ బీచ్కి వాక్లో అయితే 1 మినిట్లో వాక్ చేసి వెళ్ళిపోవచ్చు, అంటే నియర్లీ 700 మీటర్స్ ఉంది. సో చూసాము, ఇప్పుడే వాళ్ళతో మాట్లాడాను. మాట్లాడితే మన ఇండియన్ వస్తువులన్నీ ఉన్నాయని చెప్పారు. కాబట్టి ఈవినింగ్ ఎప్పుడన్నా అక్కడ సరదాగా వెళ్ళి కొన్ని వెజిటేబుల్స్ కావాల్సినవన్నీ కొనుక్కుంటాం. సో మీలో ఎంతమందికి మూకడ ఇష్టం కమెంట్ చేయండి. రిచిక్ రిషికి అందరికీ ఇష్టంలేండి, అంటే బయట మనం చెప్పుకోం కానీ మూకుడి కోసం పోటీలు ఉండే, చిన్నప్పుడు కూడా మాకు అలా ఉండేది. సో ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చింది మా ఫుడ్. ఇది మాత్రం కరెక్టే, మగోళ్ళు మూకుళ్ళు తింటే మీసాలు గెడ్డలు రావని మమ్మీ వాళ్ళు తినేస్తారు కదరా. నిజంగా మరి మా నాన్నమ్మ అలాగే అనేవాళ్ళు, మాకు వచ్చే కదా మా గెడ్డలు మీసాలు, వాళ్ళు తినేద్దామని రా, వాళ్ళు తినేద్దాం. వంక మ్యాంగో కొంచెం అపరాజిత కొంచానండి. ఇల్లు ఖాళీ చేస్తామండి, కొత్త ఇంటికి వెళ్తున్నాం. అంటే నైట్ చెప్పాను కదండి, ఒకవేళ బెటర్ రూమ్ అయితే చెప్పావా? ఓకే. సో అన్ని క్లియర్ చేసేసాము, బట్టలు పంపించేసాం. సో కావాల్సిన పప్పు చారు ఉన్నది. సో మిగతా ఫ్రిడ్జ్ లో ఉన్న అన్ని వెళ్ళిపోయాయి, మేము ఇంకా మోసుకొని కిందకి వెళ్ళిపోవడమే. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నామండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, సరదాగా మేము ఎలా స్పెండ్ చేసాము అని. సో సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. ఒకసారి శాంపిల్ చూపెడతాం. స్టే ట్యూన్డ్, బై.